కరోనా మహమ్మారి రాష్ట్రంలో పెరుగుతున్న దృశ్య జిల్లా కోవిడ్ 19 స్పెషల్ ఆఫీసర్ చైతన్య కుమార్ రెడ్డి గోలింట్ల మండలం రెవెన్యూ కార్యాలయంలో ఎంఆర్ఓ మరియు రెవెన్యూ సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారి స్థానిక సిఐ పంచాయతీ ఈవోతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో ఇంతవరకు ప్రజల అవసరాలను బట్టి లాక్డౌన్ నియమాలను కొన్ని సడలింపుగా ఇచ్చాం. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో గోరింట్ల పట్టణంలో కంటైన్మెంట్ జోన్గా ప్రకటించడం జరిగింది. గోరింట్ల ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ రెడ్ జోన్ విషయం అయిన తర్వాత కోవిడ్ కంటైన్మెంట్ విషయం అని చెప్పేసి ఈ కండక్టెడ్ మీటింగ్లో సిఐ గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ, ఈఓ అడి అండ్ మెడికల్ ఆఫీసర్ వీళ్ళందరూ పాల్గొన్నారు. అండ్ తర్వాత మన గోరింట్ల మండలంలో ఇప్పుడు ప్రస్తుతానికి 2 రెడ్ జోన్స్ ఉన్నాయి. సో ఆ రెడ్ జోన్లో కొంచెం టైం అయింది కాబట్టి కాస్త రిలాక్సేషన్, పీపుల్ కెన్ కమ్ అవుట్ అండ్ డూ దర్ యాక్టివిటీస్, కొంచెం రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ డజన్ మీన్ దట్ మనకు ఈ రెడ్ జోన్ కంటైన్మెంట్ మొత్తం పోయింది, కరోనా మన గోరింట్ల నుంచి పోయిందనేం కాదు. గోరింట్ల కరోనా చాలా వరకు ఎక్కడో చోట ఉండే ఉంది, అందుకని చెప్పేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం చూసాము ఈ లాక్డౌన్ పీరియడ్ జూన్ ముందు, జూన్ తర్వాత. లాక్డౌన్ ముందు మనం దాదాపు ఒక 2500 కేసులు మొత్తం రాష్ట్రం మొత్తం ఉంటే, లాక్డౌన్ తర్వాత జరిగిన ఈ 1 మంత్లోనే మన కేసెస్ దాదాపు 5000 డబుల్ కన్నా ఎక్కువ. కాబట్టి ఈ అన్లాక్ పీరియడ్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకే ఈ మొత్తం గోరింట్ల మండలంలో ఉన్న పట్టణాన్ని మొత్తం కంటైన్మెంట్ జోన్గానే మేము భావిస్తున్నాం. భావించి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, సేమ్ 6 గంటల నుంచి 12 గంటల వరకు ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి అలాగే కంటిన్యూ అవుతాయి. తర్వాత ప్రజల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. తర్వాత బయటకు వచ్చిన ఫిజికల్ డిస్టెన్స్, 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఎప్పుడు వీలైతే 30 నిమిషాలకి 20 మినిట్స్కి వాళ్ళ చేతులు శానిటైజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ముఖ్యంగా ఈ డిస్కషన్లో ఏంటంటే, మేము చేసింది ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ చేసిన షాప్స్, సో ఆ క్రౌడ్ మేనేజ్మెంట్, ఆ మాస్క్ ధరించేలా చూసుకోవడం అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి స్వీయ అంగీకార పత్రం ఒకటి ప్రతి షాప్ వాటిని స్వీయ అంగీకారాన్ని సైన్ చేయాలి. సైన్ చేసి బయట అతికించాలి. అతికించి ఎలాంటి వైలేషన్ కానీ జరిగిందనుకో, ఈ కోవిడ్ వైలేషన్ జరిగితే 2 టీమ్స్ పెడుతున్నాయి. ఆ టీంలో పోలీస్, తర్వాత ఎంఆర్ఓ, తహసీల్దార్ స్టాఫ్, రెవెన్యూ స్టాఫ్, తర్వాత ఎంపీడీఓ స్టాఫ్, తర్వాత ఎవరైనా కానీ ప్రజల్లో సివిల్ సొసైటీ ఎవరైనా ఉంటే, అంటే ఎవరైనా కానీ వాళ్ళు ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఈ 4 టీమ్ అధికంగా ఎక్కడైతే వైలేషన్ ఉందో ఆ వైలేషన్ మీద కేసు బుక్ చేయడం కానీ, తర్వాత వారి మీద ఫైన్ వేయడం కానీ జరుగుతుంది. సో ఇంకా బెటర్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఈ కరోనా కట్టడికి. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తాము. అందరూ కూడా సేఫ్గా ఉందాము, మన పనులు చూసుకుందాము, డిసిప్లిన్డ్గా ఉందాము. సో అలానే మనం కరోనాను